and welcome to ts9 news. Prasthutam Telangana lo ennikalaku samayam inka 3 nellu maatrame undi. Ee nepathyamlo Telangana lo vivida rajakeeya partila vatavaranam veedekkindi. Aaya niyojakavargalalo saitham ippatike ticketla kosam darakastu chestunna sandarbham aithe manam chustunnam. Ee kramamlo aaya niyojakavargalalo partila paristhiti ee vidhanga undi, ఆ పార్టీలు ఏ గెలుపు గుర్రాలు ఎవరు అనే దానిపైన ts9 న్యూస్ కొంత సర్వే కూడా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల నాయకులతో పాటు మిగతా అక్కడున్న ప్రజాప్రతినిధులను కూడా ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భం ఉన్నది. ఈ క్రమంలో కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ గారు ఉన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ రాజకీయ పార్టీల ఉనికి ఏ విధంగా ఉంది, దానిపైన సమగ్రంగా మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు పెద్దపల్లి జితేందర్ గారు ఉన్నారు, కార్పొరేటర్ అక్కడ బీజేపీకి సంబంధించి అతనితో మాట్లాడతాం. నమస్తే జితేందర్ గారు. నమస్తే అండి. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ ఎన్ని కార్పొరేటర్లను తెలుసుకున్నది, అక్కడ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లో 11 మంది కార్పొరేటర్స్, బీజేపీ కార్పొరేటర్స్ ఉన్నారు. మొత్తం 60 మందిలో 11 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. ఎట్లా ఉంది అంటే కార్పొరేషన్ లో ఇప్పుడు అధికార పార్టీ ఉంది, మీరు ఒక 11 మంది కార్పొరేటర్ ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో ఏ విధంగా ఉంది? 11 మంది కార్పొరేటర్స్ అందరికి ఏదైతే ఉన్నదో కరీంనగర్ లో వర్క్స్ అయితే కరెక్ట్ గా అలాట్ చేయట్లేదు కార్పొరేషన్ నుంచి. అది ఒక మొండి ధోరణితో బీజేపీ ఉన్న ప్రాతిపత్యం వహిస్తున్న ఏ డివిజన్ కూడా సమగ్రంగా టిఆర్ఎస్ కి ఇచ్చినట్టు బీజేపీకి ఇవ్వట్లేదు ఫండ్స్. మేము ఖచ్చితంగా మా నియోజకవర్గాలలో అభివృద్ధి అనేది చాలా వరకు ల్యాకింగ్ ఉంది అని చెప్పి కూడా చెప్పవచ్చు. అంటే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు ఏమైనా ఫండ్స్ రిలీజ్ చేసి? మేము 3.5 ఇయర్స్ అవుతుంది. 3.5 ఇయర్స్ లో స్మార్ట్ సిటీ కాకుండా మాకు మాక్సిమం గా అలాట్ అయింది నియర్ బై ఒక 45 to 50 lakhs అలాట్ అయింది. సో అంటే ఇప్పుడు అదే పరిస్థితి కరీంనగర్ మున్సిపల్ పరిధిలోనే కాకుండా ఆ కరీంనగర్ టౌన్ లో కావచ్చు, ఆ నియోజకవర్గంలో కావచ్చు, ఆ బిఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలపైన బీజేపీ ఎలాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు తీసుకుంది? చాలా వరకు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ చూస్తే స్మార్ట్ సిటీని కూడా వాళ్ళు పక్కతో పట్టించేసింది. ఎందుకంటే ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ని కానీ ఏదున్నా కూడా వాళ్ళు తీసుకున్న ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ ఇంతకుముందు ఉండేది, ఆ ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ పక్క పెట్టుకొని పక్కకు పెట్టేసి నెక్స్ట్ దానికి అలాటింగ్ ఇంకో రెండు అట్లాంటి 4-5 అమెండ్మెంట్స్ తీసుకొచ్చి దాన్ని మొత్తం కానీ స్మార్ట్ సిటీని ఎటు అటు డైవర్ట్ చేయడం జరిగింది. ఆ డైవర్ట్ చేసింది కూడా టిఆర్ఎస్ కార్పొరేషన్స్ ఉన్న దానికే, కార్పొరేటర్స్ ఉన్న దానికే వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు. కానీ బీజేపీ ఉన్న దగ్గర కానీ ఎక్కడ కూడా ఒక దగ్గర కూడా ఒక ర్యాండమ్గా చేయట్లేదు. పార్షల్గా వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు చూసుకొని దాన్ని పార్షల్గా డెవలప్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది కరీంనగర్లో. సో అంటే ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో ప్రధానమైన టౌన్లో మీరు ఒక 12 మంది 13 మంది కార్పొరేటర్లు గెలిచారంటే రేపు ఆ నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం ఎలా ఉంది? బీజేపీ ప్రభావం ఇంతకుముందు 14లో చూస్తే కానీ 18లో చూస్తే కానీ ఆడ సెకండ్ బీజేపీ ఉండే. ఎందుకంటే సంజన్న ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్గా ముంగటికొచ్చి బీజేపీ ఒక ప్రాబల్యం పెంచిన వ్యక్తి సంజన్న అని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక బీజేపీ స్థాయిని పెంచిన వ్యక్తి కరీంనగర్లో ఇవాళ బీజేపీ అంటే సంజన్న అంటే బీజేపీ లెక్క చేసిన వ్యక్తిగా సంజన్న ఉండిపోతుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే రేపు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్నాయి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాపు ఒక 17 మంది దరఖాస్తు చేస్తున్నారు, బండి సంజయ్ అప్లై చేసుకోలేదు. ఇప్పుడు కనుక బండి సంజయ్ పోటీ చేస్తే వచ్చే ఎన్నికలలో ఎట్లా ఉంటుంది, అంటే గతంలో సెకండ్ ప్లేస్ ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండదు? ఇప్పుడు సంజయ్ ఖచ్చితంగా గెలుస్తారని చెప్పే అవకాశం ఉన్నది అక్కడ. ఎందుకంటే సంజయ్ చేసే పనులు కానీ సంజయ్ అందుబాటులో విధంగా కానీ ఏదైనా కూడా సంజయ్ గ్రౌండ్ టు ఎర్త్ లా ఎవరినైనా కలిసే ప్రయత్నం చేస్తారు, ఎవరిని కలుస్తారు వారు ఫోన్లో కూడా టచ్లు ఉంటారు, ఎప్పటికప్పుడు ఆడ ఏ పనులున్నా కూడా వారు చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు సంజయ్. ఇవాళ అసెంబ్లీ కానీ వస్తే ఖచ్చితంగా సంజయ్నదే ముందుంటారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆడ జెండా ఎగరేస్తే పని కూడా తెలుసుకుంటారు.
అంటే ఇప్పుడు చూస్తే పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఫస్ట్ కాంగ్రెస్ వచ్చింది, సెకండ్ బీఆర్ఎస్ వచ్చింది, థర్డ్ బీజేపీ ఉన్నది అని చెప్పేసి ఒక ప్రచారం కొనసాగుతున్నది. గతంలో సెకండ్ ప్లేస్కి వచ్చింది, ఇప్పుడు ఎట్లా గెలుస్తాడని మీరు నమ్ముతున్నారు? మే ఇంతకుముందు అంటే తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా 14లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి అందరు అనుకున్నారు. కానీ అట్లాంటి విధంలో కూడా కాంగ్రెస్ ఎట్లాంటి అది చూపెట్టలేదు. అక్కడ ఆడ సంజన సెకండ్ గెలిచిన తర్వాత ఫర్ నెక్స్ట్ సంజన్నే ఉన్నారు, అక్కడ బీజేపీ ఉన్నది సెకండ్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే కాంగ్రెస్లే కుమ్ములాట ఉన్నది. ఆ కుమ్ములాట్లకి వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళు కొట్లాడే పరిస్థితి చేసినప్పుడు పబ్లిక్ ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు కొట్లాడుకున్నాక తర్వాత బయటకు వచ్చి ఇంకో విధంగా కొట్లాడమని చెప్పాలి. వాళ్ళ కాంగ్రెస్ ఏది ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు కొట్లాడుకున్నడే ఎక్కువ ఉంటుంది, కాంగ్రెస్ కుమ్మక్కే ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన మంత్రి గండ్ల కమలాకర్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఆయన కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఈయన కూడా సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన బండి సంజయ్ కాబట్టి ఇద్దరి మధ్యలో ఓట్లు చీలింపి మూడో వాళ్ళకి లాభం కాదు కాంగ్రెస్ వాళ్ళకి. అట్లాంటిది పెద్దగా అనుకదు, ఎందుకంటే అంతకుముందు కూడా కంటెస్టెంట్లో గంగుల కమలాకర్ ప్రతి ఈసారి 3 సార్లు నుంచి వెళ్ళి వారే గెలుచుకుంటూ వస్తున్నారు. అంతకుముందు కూడా 2 సార్లు వారికి గట్టైన పోటీ ఇచ్చింది సంజనని, సేమ్ సామాజిక వర్గం. అట్లాంటప్పుడు కూడా సంజన సెకండ్ మా అంటే ఇద్దరికి తేడా ఎంత వచ్చింది? 10-20 వేల తేడా ఉన్నది, అది పెద్ద మార్జిన్ కాదు. అది ఒక్క ఊర్లో అటు ఇటు అయితే మాత్రం మార్జిన్ అనేది తక్కువైపోతుంది, ఖచ్చితంగా గెలిచే ప్రయత్నంలో ఉంటారు. ఇవాళ 3 టర్న్లు చేసినందుకు కూడా వారి మీద అసంతృప్తి ఎక్కువ ఉన్నది. కానీ కరీంనగర్లో వారికి అనుకూలంగా లేదు అని చెప్పి కూడా, కమలాకర్ గారికి అనుకూలంగా లేదు అని చెప్పి కూడా మేము బీజేపీ తరఫు నుంచి చెప్పదలుచుకున్నాం. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, బండి సంజయ్ రంగుల కమలాకర్ ఒకటే సామాజిక వర్గం, వాళ్ళిద్దరు చీకటి దోస్తులు అని చెప్పేసి. నిజమేనా? అది అవాస్తవం, ఎందుకంటే ఎప్పటికీ సంజన ఎప్పటికప్పుడు నిలదీసే ప్రయత్నం చేస్తారు. మాకు కూడా గైడ్లైన్స్ ఇస్తారు, ఎప్పుడైనా కూడా నిలదీయాలి, ఎప్పుడైనా కూడా ఎవరు చేసే పనులు ఏదైనా ఉంటే అవుట్రైట్గా చెప్పమని చెప్పారు. మొన్న చూడడం జరుగుతుంది, ఒక బ్యానర్ సంచలనం సృష్టించింది, యాక్షన్ రియాక్షన్ అని చెప్పి ఎంఐఎంతో దోస్తాన్ని చేసిన బ్యానర్లు సంజన మార్నింగ్ డిక్లేర్ చేసిండు, నేను కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నామని చెప్పి డిక్లేర్ చేయగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఎంఐఎంతో దోస్తీ కట్టడం, అసదీన్ వయస్సుని కలవడం, ఎంఐఎం ఇవాళ కమలాకర్ గారు ఎంఐఎం సంతృష్టికరణ ప్రోగ్రామ్స్ చేస్తారు. కానీ వారు ఏది కూడా ఒక మెజార్టీ ఉన్న పట్టించుకునే ప్రయత్నం మీద దిగారు. వాళ్ళు ఓట్ రకంగానే ఆ సంతృష్టికరణ చేస్తారు, చేసి ఆ విధంగా గెలవాలనేది ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అంటే గండ్ల కమలాకర్ ఫండింగ్ చేస్తాడు బండి సంజయ్కి ఇంటర్నల్గా, వాళ్ళిద్దరు ఒకటే అని ఏదైతే ప్రచారం అవుతుంది, దీన్ని ఎట్లా బండి సంజయ్ అధిగమిస్తాడని మీరు అనుకుంటున్నారు? అధిగమించేది ఏముండే, అది ఒకవేళ వాస్తవం అయితే సంజయ్ ఎక్కడ కౌంటర్ చేయకపోతుండే. కానీ ఎక్కడిదెప్పుడు ఎట్లాంటివి వచ్చినప్పుడు అప్పటిదెప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు సంజయ్. మేము ఇది కాదు, కరెక్ట్ కాదు అని చెప్పి ఇదైతే వట్టి పుకారు చేస్తుండే. ఎందుకంటే సంజన లాంటి క్యాండిడేట్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి వెళ్ళి వస్తే రేపటి రోజుల మేము ఇక్కడ గెలవలేమనేది భయంతో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో సంజయ్ నేను ఫస్టే బ్లేమ్ చేద్దామనే ఆలోచనతో ఇది టీఆర్ఎస్ పన్నాగం, ఇది దాన్ని దాంట్లో పడి మరి సంజయ్ కూడా అందరూ ఇట్లా అనుకోద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షులుగా తొలగించండి, మీ కరీంనగర్ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు రేపు అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా ఫీలింగ్ అనేది కాదు, అధిష్టానం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ముంగడు పోయే ప్రయత్నం ఉంటుంది. ఇవాళ కంప్లైంట్ పర్వం మీరు చూసిండు, కంప్లైంట్ పర్వాన్ని రాజగోపాల్ రెడ్డి గారు కూడా వారు కూడా కొమ్మటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా కంప్లైంట్ ఇట్లాంటివి ఇవ్వద్దు, మంచిది కాదు, ఆ సంస్కృతే మంచిది కాదని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ కంప్లైంట్లే పోయి కంప్లైంట్లు ఇచ్చి ఇవాళ సొంత పార్టీని మీరు ఇట్లా వేసుకున్నాడు ఎంతవరకు కరెక్ట్ అని కూడా వారు అడిగిండు. సంజన తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చిన వీరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చే ప్రయత్నం చేయకుండా పార్టీ ఎదిగేటట్టు మీరు చూడాలని చెప్పి కూడా వారు ఒక మెసేజ్ పంపిండు. ఈ కంప్లైంట్ పర్వంతోనే మన ఇక్కడ ఒక డిజాస్టర్లోకి వచ్చి సంజన తీయడం జరిగింది. కానీ సంజన లాంటి అగ్రెసివ్ పొలిటీషియన్ ఇంతవరకు కనీ విని ఎరగరు. తమిళనాడులో చూస్తే అక్కడ ఒక యంగ్ టైగర్, తెలంగాణలో చూస్తే అట్లా సంజన్ ఉండే, అదే విధంగా ముంగడు పోయే ప్రయత్నం చేసింది. కానీ ఇట్లాంటి ఎట్లాంటి ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ కంప్లైంట్లతోనే ఇబ్బంది అయింది, తప్పించి ఇంకెట్లాంటిది
లేదని చెప్పి కూడా మేము స్పష్టంగా చెప్పగలుగుతాం. అంటే సంజయ్ బండి సంజయ్ని తప్పించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పేసి ప్రచారం అయిపోయింది. ఆ బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అనేది కూడా అందరు నోట్లో వింటున్నాం. మేము కామన్ పబ్లిక్ దగ్గర పోయినప్పుడు కూడా అరే సంజయ్ నేను ఎందుకు తీసిండు అనే క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అది కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం కరీంనగర్లో. ఇవాళ సంజన రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే కరీంనగర్కి వేరే ఒక హోదా ఉంటుండే అనేది ఆలోచన మాకైతే ఉన్నది. కానీ ఇప్పుడు వారిని జరపడం కూడా మాకు కూడా ఒక డ్రాబ్యాక్ అనేది మాకు అనిపిస్తుంది. ఆయన నేతృత్వంలో కార్పొరేటర్ గెలిచిండు. అవును. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మాకు కొంచెం రిగ్రెట్ ఉంది. ఎందుకంటే సంజన లాంటి వ్యక్తి ఒక ఫైటర్ని తీసుకొచ్చి పక్క జరుపుడు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మాకు కూడా క్వశ్చన్ వస్తుంటుంది. అంటే కార్యకర్తల్లో కొంత నిరుత్సాహం నిరుత్సాహం అయితే ఉన్నది. అంటే రేపు దీన్ని ఎట్లా అధిగమించబోతున్నారు? ఏం లేదు, అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా ముంగడుకు పోయే ప్రయత్నం చేస్తారు. ఈ అధిష్టానం డిసైడ్ చేసింది కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ముంగడు పోతామన్నారు. అదేవిధంగా కార్యాచరణ ఏంటో ఆ కార్యాచరణ మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం. దానికి ఉన్న గైడ్లైన్స్ని ప్రకారంగా ఫాలో అవుతాం. మాకు కరీంనగర్కి మాత్రం సంజన ఏ గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్లో పనిచేసే ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఒక కాంగ్రెస్ వేవ్ వస్తున్నది కాబట్టి మళ్ళీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్లో పోదామని చూస్తున్నారు అని అంటున్నారు. మీరు నిలదొక్కుని చేయగలుగుతారు? కాంగ్రెస్లకు పోయేది కరీంనగర్లో కాంగ్రెస్ అయితే లేదండి. మీరు కాంగ్రెస్ క్యాండిడేట్ ఇవాళ కొత్త జయపాల్ రెడ్డి గారు అంటున్నారు, టికెట్ వచ్చేవారు కూడా తెలియదు, వారు ఉంటారా లేరా కూడా తెలియదు. కాంగ్రెస్ మీద అంత నమ్మకంగా కాంగ్రెస్ చెప్పిన క్యాండిడేట్కే టికెట్ ఇస్తారనేది కూడా లేదు. రేపటి రోజుల ఏది ఏ పత్త పడితే ఆ వాళ్ళు వచ్చినట్టు అదే విధంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్లో ఒక ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్న ఉమ్మడిగా ముంగడు పోవడం అనేది కాంగ్రెస్ చరిత్ర లేదు, అది రాదు. అంటే ఇప్పుడైతే బీజేపీ ఖచ్చితంగా బండి సంజయ్ పోటీ చేస్తే కరీంనగర్ టౌన్లో గెలుస్తారని చెప్పేసి ఖచ్చితంగా గెలుస్తారు. ఎట్లా ఏ హోప్తో అనుకుంటున్నారు? నేను ఇప్పుడు సంజన్న ఆయన పాలసీలు ఆయన పబ్లిక్ ఉండే ఆ ఇంటిమెసీ కానీ పబ్లిక్తోనే దూసుకుపోయేది కానీ ఏది ఉన్నా కూడా సంజన గారు చాలా పబ్లిక్ దగ్గరగా ఉంటే ప్రయత్నం చేస్తారు వారు. సో ఇది అంటే కరీంనగర్ టౌన్లో ఖచ్చితంగా బండి సంజయ్ పోటీ చేస్తే గెలిపించుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇది. అక్కడున్న కార్పొరేటర్ జితేందర్ మనోవ్రతం మరో ఎపిసోడ్తో మరొకరితో కలుద్దాం.